వెల్కమ్ టు ఆలా హెల్త్ నేను లక్ష్మి ఈ రోజు మన ఆలా హెల్త్ లో అనాటమీ సబ్జెక్ట్ గురించి తెలుసుకోబోతున్నాం అంటే అసలు అనాటమీ అంటే ఏంటి ఈ సబ్జెక్ట్ లో ఏముంటుంది అలాగే డాక్టర్ అవ్వాలి అనుకునే ప్రతి వ్యక్తి కూడా ఈ అనాటమీ గురించి తెలుసుకోవాల్సిందేనా అసలు వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ రోజు మనతో పాటు ఆలా మీడియా స్టూడియోలో ఉన్నారు డాక్టర్ రజిత వంగ గారు అసోసియేట్ ప్రొఫెసర్ సో వీటన్నిటి గురించి కూడా వారి మాటల్లోనే మనం తెలుసుకుందాం హాయ్ రజిత గారు హాయ్ గారు బాగున్నాను సూపర్ సో అనాటమీ అసోసియేట్ ప్రొఫెసర్ అవునండి ఎస్ అసలు అనాటమీ అనే సబ్జెక్టు చాలామందికి అవగాహన లేదు అంటే లైక్ డాక్టర్ కోర్స్ చేసే వాళ్ళకు ఉంటుంది కానీ నార్మల్గా ఒక డాక్టర్ అంటే ఓకే వీళ్ళు దీని స్పెషలిస్టా దీని స్పెషలిస్టా దానికి సంబంధించి తెలిసి ఉంటుంది కానీ అనాటమీ అంటే అసలు అనాటమీలో ఏముంటుంది అనే డౌట్ చాలామందికి ఉంటుంది సో అసలు అనాటమీ అనే సబ్జెక్టులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఉంటుందో కొంచెం చెప్తారా అనాటమీ ఫస్ట్ ఇయర్ మెడికల్ స్టూడెంట్స్ చదివే సబ్జెక్ట్ అది ఎంబీబీఎస్ఏ కావచ్చు బీడీఎస్ఏ కావచ్చు ఫిజియోథెరపీ నర్సింగ్ అలైడ్ సైన్సెస్ ఏ గ్రూప్ తీసుకున్నా ఫస్ట్ ఇయర్లో అనాటమీ చదువుతారు అందులో ఎంబీబీఎస్ పిల్లలు చాలా డీప్గా చదువుతారు అనాటమీ అనాటమీ అనేది స్ట్రక్చర్ అనమాట అంటే మన బాడీలో ప్రతి అవయం ఎలా ఉంది దాని స్ట్రక్చర్ ఏంటి దాని లోపలేముంటుంది ఏముంటుంది దానికి ఈ బ్లడ్ సప్లై అంటే ఎలాంటి రక్త కణాలు దానికి సప్లై చేస్తుంది ఎలాంటి నరాలు నర్వ్ సప్లై ఏంటి ఇలా డీటెయిల్డ్గా ప్రతి అవయవం గురించి మనం అనాటమీలో చదువుతాము అది కాకుండా మైక్రోస్కోప్ కింద చూసి నేర్చుకునే అనాటమీ కూడా ఉంటుంది అది కూడా అనాటమీలో ఒక భాగమే మన సెల్స్ ఉంటాయి కదా ఇప్పుడు స్కిన్ సెల్స్ మన ఒక్కొక్క టిష్యూస్ సెల్స్ స్టమక్ సెల్స్ తీసుకోండి బ్రెయిన్ సెల్స్ అవి మైక్రోస్కోప్ కింద ఎలా కనబడతాయి ఒక్కొక్క పార్ట్ ఎలా ఉంటుంది దాన్ని హిస్టాలజీ అంటారు ఇంకా అనాటమీలో బేబీ కడుపులో ఎలా పెరుగుతుంది అంటే ఫర్టిలైజేషన్ నుంచి మళ్ళీ పుట్టే వరకు ఎలాంటి చేంజెస్ కనబడతాయి బేబీలో డెవలప్మెంట్లో దాన్ని ఎమ్రియాలజీ అంటారు సో ఇవన్నీ అనాటమీలో ఒక డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ అనమాట ఇది ఒక వాస్ట్ సబ్జెక్ట్ చెప్పాలంటే మీరు చెప్తుంటే అదే అనుకుంటున్నారంటే లైక్ మనకేంటంటే పైకి కనిపించేది కాకుండా అసలు మన బాడీ లోపల స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది దేనికి ఏది కనెక్ట్ అయి ఉంటుంది సో ఇది అనమాట టోటల్ అనాటమీ అంటే వన్ వర్డ్ గా చెప్పాలంటే స్ట్రక్చర్ హౌ టు అండర్స్టాండ్ స్ట్రక్చర్ ఆఫ్ అన్ ఆర్గాన్ ఆర్ బాడీ యాక్చువల్ గా చెప్పాలంటే మన హ్యూమన్ బాడీ మనం దాని గురించి బాగా చదివినప్పుడు మనం నిజంగా ఆశ్చర్యపోతాము మన దేవుడు మనకి ఎంత గా మన బాడీని తయారు చేశారు అని చెప్పేసి మన బ్రెయిన్ గురించి చదివిన మన హృదయం గురించి మన డిఫరెంట్ లంగ్స్ గురించి అసలు ఎంత బాగా మన బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని డెవ ప్రాపర్గా ఫంక్షనింగ్ ఒకదానికి ఒకటి కరెక్ట్గా ఎలా కనెక్ట్ కనెక్ట్ అయ్యి మన మనం దేవుడు క్రియేట్ చేసిందే అసలు ఇట్స్ గ్రేట్ క్రియేషన్ అని చెప్పొచ్చు మనం అనాటమీ చదివినప్పుడు అండ్ బ్రెయిన్ ఇస్ ద పార్ట్ ఇంకా మనం చెప్పాలంటే మనకు శోధించని ఖండం అంటాం కదా అన్ఎక్స్ప్లోర్డ్ కాంటినెంట్ ఇన్ ద వరల్డ్ అంటే బ్రెయిన్ అనే చెప్పాలి చాలామందికి బ్రెయిన్ గురించి డీప్గా తెలియదు ఎంత అనాటమీ తెలిసినా ఎంత న్యూరో అనాటమీ సైన్స్ ఎన్ మనకి డెవలప్ అవుతున్నా కానీ ఇంకా కొత్త కొత్త విషయాలు మన బ్రెయిన్స్ గురించి కనుక్కుంటూనే ఉన్నాం సో అనాటమీ అనేది చాలా డెప్త్ అండి చెప్పాలంటే చాలా బ్యూటిఫుల్ సబ్జెక్ట్ కూడా కాకపోతే అందరు పిల్లలు భయపడతారు కష్టం కష్టం అనేసి చెప్తారు నేను విన్నాను చాలా టఫ్ సబ్జెక్టు అని చెప్పేసి సో మీరు ఇప్పుడు చెప్తుంటేనే అంటే లైక్ నేను అనాటమీ అంటే లోపల ఉన్నటువంటి మన బోన్స్ కనెక్ట్ అలా అనుకున్నాను బట్ మీరు చెప్తున్నారు బ్రెయిన్ కి సంబంధించి బేబీకి సంబంధించి ఇంకా సమ్ ఇవన్నీ ఉన్నారు సో ఇన్ని వేరియేషన్స్ లైక్ అంటే ఇన్ని టైప్స్ ఉంటుందో అనాటమీలో అవును అన్నీ ఉంటాయి చదివే పద్ధతి ఎలా ఉందంటే ఇప్పుడు మన ఎంబీబీఎస్ పిల్లలు బీడిఎస్ పిల్లలు బీపీటీ వీళ్ళు ఎలా చదువుతారంటే రీజనల్ అనేటమీ అని చదువుతారు అంటే మనం తల మెడ ఒక భాగంగా చెయ్యి ఒక భాగంగా లోవర్ లిమ్ అంటే కాలు మొత్తం థైస్ తోడలు కాలు అంతా ఒక భాగంగా కడుపు చెస్ట్ ఇలా మనం డివైడ్ చేసి చదువుతాం దాన్ని రీజనల్ అనాటమీ అంటారు గ్రాస్ అనాటమీ అని మన కళ్ళకి కనపడేది గ్రాస్ అనాటమీ డిసెక్ట్ చేస్తామంటాం కదా క్యాడవర్ డెడ్ బాడీ డిసెక్ట్ చేసి చూసేది గ్రాస్ అనాటమీ అందులో ఇలా రీజన్ వైజ్గా చదువుతారు అది బీడీఎస్ ఎంబీబీఎస్ బీపీటీ పిల్లలు అలా చదువుతారు మళ్ళీ ఎంబ్రియాలజీ అని చెప్పాను కదా డెవలప్మెంట్ హిస్టాలజీ అది సపరేట్ హిస్టాలజీ అనేది కంప్లీట్లీ ఒక డిఫరెంట్ వింగ్ మైక్రోస్కోప్ కింద చూసేది ఆ సపరేట్ టెక్స్ట్ బుక్ే దానికి ఉంటుంది ఎమ్రియాలజీ అనేది కూడా డెవలప్మెంటల్ అనాటమీ అనమాట ఎలా మన బేబీ వన్ ఇప్పుడు మగవాళ్ళలో స్పర్మాటోజెనిసిస్ అండ్ స్పర్మ్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది ఆడవాళ్ళలో ఎగ్ ఓవం ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అక్కడ నుంచి మొదలుకొని ఒక నైన్ మంత్స్ జర్నీ బేబీ యూట్రస్లో ఎలా ఒక సింగిల్ సెల్డ్ జైగోట్ నుంచి ఫుల్ ఫ్లెస్డ్ బేబీ అయ్యే వరకు నైన్ మంత్స్ జర్నీ చదువుతారు దాన్ని ఎంబ్రియాలజీ అంటారు సో ఇదంతా నార్మల్గా జరిగే హ్యూమన్ బాడీలో ఉండే విషయాలన్నీ నేర్చుకునేది అనాటమీ సింపుల్గా చెప్పాలంటే అనాటమీ మెడికల్ స్టూడెంట్స్కి ఏబిసి లాంటిది ఇప్పుడు మనకి ఏబీసీ అక్షరాలు తెలియకుండా వర్డ్స్ మనం ఇంగ్లీష్ నేర్చుకోలేం కదా సో అలాగే అనాటమీ కూడా ఒక బేసిక్స్ ఫౌండేషన్ సబ్జెక్ట్ ఫస్ట్ ఇయర్ మోస్ట్ పిల్లర్ సబ్జెక్ట్ అనమాట అది చదివితేనే సెకండ్ ఇయర్లో సర్జరీ ఉంటుంది కదా సర్జరీ చదవాలంటే అనాటమీ తెలిసి ఉండాలి గైనకాలజీ చదవాలంటే ఇప్పుడు గైనకాలజీ సర్జరీస్ చేస్తూ ఉంటారు కదా డెలివరీస్ సి సెక్షన్ వాటికి కూడా అనాటమీ అనేది కంపల్సరీ నాలెడ్జ్ అనేది కంపల్సరీ కావాలి అది పెథాలజీ అని సెకండ్ ఇయర్ ఒక సబ్జెక్ట్ ఉంటుంది మన అబ్నార్మల్ సెల్స్ క్యాన్సర్ సెల్స్ ఇలాంటివి తెలుసుకోవడానికి మనం మన బాడీలో క్యాన్సర్ ఉందా లేదా అని కనుక్కునే డాక్టర్స్ ఉంటారు కదా ముందు నార్మల్ సెల్ ఎలా ఉంటుందో తెలుస్తనే కదా వాళ్ళు తర్వాత ఇది క్యాన్సర్ సెల్లా లేదా అని కనుక్కుంటారు సో నార్మల్ సెల్ తెలుసుకునేది ఫస్ట్ అనాటమీలో అనమాట హిస్టాలజీలో తర్వాత సెకండ్ ఇయర్ లో వాళ్ళు పెథాలజీస్ అవుతారు ఇలా అన్నిటికీ కనెక్ట్ అయి ఉంటుంది సో మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఇప్పుడు డాక్టర్ అవ్వాలనుకున్న ప్రతి పర్సన్ కూడా ఈ అనాటమీ గురించి తెలుసుకోవాల్సిందే తప్పకుండా తప్పకుండా అనాటమీ తెలుసుకున్న వాళ్ళే డాక్టర్ అవుతారు అవునండి ఓకే సో అంటే ఇది మీరు చెప్పిన దాని ప్రకారం టఫ్ సబ్జెక్టే సో మీకు ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది అండ్ మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇలా ప్రొఫెసర్గా చేస్తున్నారు ఇందులో టఫ్ అని నేను చెప్పలేను ఎందుకంటే నాకు ఇష్టమైన సబ్జెక్ట్ నేను పదిహేను ఏళ్ళ నుంచి పిల్లలకి చెప్తున్నాను మేబీ చెప్పి చెప్పి అది ప్రాక్టీస్ అయిపోయిందేమో ఫస్ట్ టైం వినే వాళ్ళకి కొంచెం కష్టంగా ఎందుకు అనిపిస్తుంది అంటే అనాటమీలో మనం యూస్ చేసే వర్డ్స్ ఉంటాయి కదా ఇవన్నీ మోస్ట్లీ లాటిన్ అండ్ గ్రీక్ నుంచి డిరైవ్ చేసిన వర్డ్స్ అనమాట సో ఫస్ట్ టైం పిల్లలకి వినేటప్పుడు ఏంటంటే ఇంగ్లీష్ పదాలలాగా ఈజీగా కనపడవు అది ఏమో ఒక వింత లాంగ్వేజ్ లాగా అనిపిస్తుంది సో వాళ్ళకి స్టార్టింగ్ విన్నప్పుడు కష్టంగా ఉంటుంది కానీ అది రెండు మూడు సార్లు వాళ్ళ తోటి పిల్లలకి వాళ్ళ టీచర్ చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళు ప్రాక్టీస్ చేయడం వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం అలా చేస్తూ చేస్తూ ఉంటే ఆ వర్డ్స్ ఈజీ అయిపోతాయి ఓకే రచిత గారు అంటే మీరు చెప్పే దాని ప్రకారం అంటే వర్డ్స్ని గుర్తు పెట్టుకోవడమే ఎంత కష్టం అంటున్నారు ఇక సబ్జెక్ట్ని వాళ్ళు నేర్చుకునేది అంటే చాలా టఫ్ అనే చెప్పొచ్చు సో మీరు మీ స్టూడెంట్స్కి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ గుర్తు పెట్టుకోవడానికి ఏమైనా సింపుల్ టిప్స్ ఇస్తుంటారా మీ స్టూడెంట్స్కి తప్పకుండా ఎందుకు చెప్పము ఇప్పుడు అనాటమీ పిల్లలకి ఫస్ట్ భయం పోగొట్టుకోవాలి కష్టంగా ఉంది కష్టంగా ఉంది అని అనుకోకూడదు ముఖ్యంగా అది మనం ఏది ఎక్కువగా కష్టంగా ఉందని ఆలోచిస్తామో నిజంగా అది కష్టమైపోతుంది సో మన మైండ్ని ఫస్ట్ అది సింపుల్గా ఉందని ఆలోచించుకోండి అందరు అనుకుంటారు మెమరీ చాలా అవసరం మెమరీ చాలా అవసరం అని నన్ను అడితే నైట్ పడుకునే ముందో తెల్లవారుజామున లేచిన వెంటనే అనాటమీ చదివితే బాగా గుర్తుంటుందని చెప్తాను మా పిల్లలకి ముఖ్యంగా ఒక ఒక గోల్ అనేది ఉండాలి పిల్లలకి ఇప్పుడు ప్రతి ఎగ్ ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్లో అన్ని కాలేజెస్లో ఇంటర్నల్ అసెస్మెంట్ అనే ఎగ్జామ్స్ అని కండక్ట్ చేస్తూ ఉంటారు కదా అదొక గోల్ పెట్టుకోవాలి వాళ్ళు ఇప్పుడు నీకు ఇది వస్తుంది ఎగ్జామ్స్ వస్తున్నాయి దానికి ప్రాపర్గా షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోవడం ముందుగానే ఏ ఏ టాపిక్స్ ఉన్నాయి ఆ టాపిక్స్లో ఏం క్వశ్చన్స్ పాత క్వశ్చన్ పేపర్స్ నుంచి అడిగారు పాత క్వశ్చన్ బ్యాంక్స్ లైబ్రరీకి వెళ్తే ప్రతి కాలేజ్లో ఉంటాయి అవన్నీ లిస్ట్ చేసుకొని ఆ పర్టిక్యులర్ టాపిక్స్ నుంచి ఏమేమి అడిగారు అవి రాసి పెట్టుకున్నారనుకోండి ఆ క్వశ్చన్స్ అన్నీ అవి షెడ్యూల్ ప్రకారంగా డైలీ వాళ్ళు రెండు క్వశ్చన్స్ మూడు క్వశ్చన్స్ దాన్ని బట్టి చదువుకుంటూ వెళ్ళిపోతే ఎగ్జామ్కి పూర్తిగా ప్రిపేర్ అయిపోతారు ఇంకొక చిన్న హెల్ప్ ఏంటంటే నిమోనిక్స్ మనం అనాటమీ అనేది కొంచెం బండ గుర్తులతో గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది ఎందుకంటే చాలా వర్డ్స్ లాటిన్ అని అన్నారు కదా ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ ఇట్ అంటే మన బాడీలో ఇలా ఉంది ఎందుకు ఉంది అంటే మనం దానికి ఆన్సర్ చెప్పలేము ఇప్పుడు స్టమక్లో ఫ్రంట్కి ఇది ఈ ఈ ఆర్గన్ ఉంటుంది వెనకాల ఇలా ఉంటుందని చెప్తాం కదా వెనకాల అలా ఉంది అంతే దానికి ఎందు ఎందుకు అనేది రీజన్ లేదు ఇట్ ఈస్ క్రియేటెడ్ బై గాడ్ లైక్ దాట్ అందుకని వాళ్ళు అది బై హార్ట్ చేయాల్సి వస్తుంది సో నన్ను అడిగితే చిన్న చిన్న నిమోనిక్స్ సొంతంగా కూడా వాళ్ళు ప్రిపేర్ చేసుకోవచ్చు తర్వాత ఆ నిమోనిక్స్ అనేది ఆ సైడ్ హెడింగ్స్ అనేవి వాళ్ళు ఏ చాప్టర్ చదువుతున్నారో చిన్న చిన్న ఫ్లాష్ కార్డ్స్ లాగాను చిన్న పేపర్స్ స్టిక్ పేపర్స్ లో రాసుకొని అక్కడ స్టిక్ చేసి పెట్టుకోవాలి రేపు వాళ్ళు రివైజ్ చేసుకునే ముందు జస్ట్ అది ఓపెన్ చేసి ఆ ఫ్లాష్ కార్డ్ చూసారనుకోండి వాళ్ళకి అన్ని గుర్తొస్తాయి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనాటమీ అంటే డయాగ్రామ్స్ ఓకే సో డయాగ్రామ్స్ ఏదో ఆర్టిస్ట్గా డ్రా డ్రా చేయాలని మేము ఎక్స్పెక్ట్ చేయము కానీ షేప్ తీసుకొస్తే షే అది స్కిమాటిక్ డయాగ్రామ్స్ అని సింపుల్ సింపుల్గా ఈజీగా నేర్చుకోవచ్చు సో ఈజీగా డ్రా చేసి దాన్ని ప్రాపర్ లేబిలింగ్ అనేది ఇంపార్టెంట్ ఏ టీచర్ అయినా మేము లేబుల్ని చూస్తాం కరెక్ట్గా లేబుల్ చేసారా లేదా అనేసి అండ్ ఒక్కో దానికి ఒక్కో కలర్ వాడాలి అని మేము ముందే చెప్తాం అనమాట అంటే ఆర్టరీస్ అంటే రెడ్ కలర్ వెయిన్స్ అంటే బ్లూ కలర్ నర్వ్స్ అంటే ఎల్లో కలర్ అలా కలర్స్ని బట్టి వాళ్ళు డ్రా చేసుకొని వాళ్ళు నేర్చుకుంటే అంటే ప్రతిదానికి ఒక స్కిమాటిక్ డయాగ్రామ్ ఒక ఈజీ డయాగ్రామ్ డ్రా చేసుకుంటూ ఉంటే పిక్టోరియల్ అనేది మన బ్రెయిన్లో బాగా రిజిస్టర్ అవుతుంది ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి లైక్ ఇఫ్ యూ వాంట్ టు రిమెంబర్ మనం ఏదైనా గుర్తు పెట్టుకోవాలనుకున్నాం అనుకోండి చదివేదానికన్నా ఇమేజ్ చూస్తే ఎప్పటికీ మనసులో నిలిచిపోతుంది కదా అంతే కదా సో ఇమేజ్ అనేది అందరికి ఇప్పుడు నేను జస్ట్ నో ద స్పెల్లింగ్ ఆఫ్ అ బ్లూ మ్యాంగో అంటే ఎంతవరకు మీరు స్పెల్లింగ్ గుర్తుపెట్టుకుంటారు మీరు బ్లూ మ్యాంగోనే మైండ్లో మైండ్ లో వస్తుంది సో స్పెల్లింగ్ కంటే ఎక్కువగా మనం పిక్చర్ అనేది ఇమేజ్ అనేది మనం ఏం మాట్లాడుకుంటా కూడా దాని పిక్చర్ అనేది కరెక్ట్ గా మైండ్ లో మనకి రన్ అవుతూ ఉంటుంది అందుకే ఎప్పుడు పిక్చర్స్ డ్రా చేసుకుంటూ చదువు చెప్తాను మా పిల్లలకి ఒక రఫ్ బుక్ అనేది పక్కన పెట్టుకొని చదివితేనే బ్రెయిన్లోకి ఎక్కుతుందని చెప్తాను ఇంకోటి పది మందికి ఎక్స్ప్లెయిన్ చేయడం మనం నేర్చుకున్న దానికి వాళ్ళు వాళ్ళగా ఇప్పుడు టీచర్ చెప్పేసి వెళ్ళిపోతారు దాని తర్వాత మళ్ళీ వాళ్ళు ఫ్రెండ్స్కి చెప్పడం ఒకరికొకరు హెల్ప్ చేసుకొని చదువు డిస్కషన్స్ లాగా ఉంటే బోర్ సబ్జెక్ట్ అప్పుడు సో టాలెంట్ కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది మాట్లాడుకుంటుంటే ఇది ఇది ఇలా కాదు ఇలా కాదు అని చెప్పి డిస్కషన్ లో కొన్ని బయటకు వస్తున్నాయి చాలా కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అవి కూడా పెరుగుతాయి పది మందితో మాట్లాడుతూ ఉంటాయి సో అదొకటి చెప్తాను నేను అలాగే ఈ అనాటమీ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఎలాంటి సోర్సెస్ ఉంటాయి అంటారు బోల్డ్ అని సోర్సెస్ ఉన్నాయండి ఇప్పుడు ఒకప్పుడు మేము చదువుకునే టైంలో యూట్యూబ్ ఇవన్నీ లేవు ఏవి లేవు మా టీచర్ చెప్పిందే మాకు వేదం అంతే ఆ టీచర్ బాగా చెప్పారనుకోండి మా అదృష్టం టీచర్ సరిగ్గా చెప్పలేదు అనుకోండి మాకు అర్థం కాలేదు అనుకోండి అది అంతే అప్పుడు అడిగే ధైర్యం కూడా లేదు టీచర్స్కి ఇప్పుడు అలా ఉండట్లేదండి టీచర్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు పిల్లలతో పిల్లలు ఎప్పుడంటే అప్పుడు టీచర్స్ని ఎలాంటి డౌట్స్ అడగడానికి వాళ్ళకి ఫ్రీడమ్ ఉంటుంది అది కాకుండా ముఖ్యంగా మన యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి అనాటమీ ఇప్పుడు ఏ సబ్జెక్ట్ అయినా ఏ టాపిక్ అయినా కూడా ఫస్ట్ చేసేది యూట్యూబ్ యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే అన్ని దొరుకుతాయి అన్నీ దొరుకుతున్నాయి సో అనాటమీలో కూడా యూట్యూబ్ ఉన్నాయి చాలా ఆన్లైన్ రిసోర్సెస్ వెబ్సైట్స్ ఉన్నాయి సో పిల్లలకి నిజంగా నేర్చుకోవాలనుంటే ఏదైనా వెబ్సైట్లో రిజిస్టర్ అయ్యి నేర్చుకోవచ్చు లేదా ఆన్లైన్లో యూట్యూబ్లో చూసేయచ్చు ఒకసారి త్రీ డి యానిమేషన్ వీడియోస్ చూసారనుకోండి ఎస్పెషల్లీ ఎంబ్రియాలజీ అని చెప్పాను కదా ఆ బేబీ డెవలప్మెంట్ అది వాళ్ళు త్రీ డి వీడియోలో చూస్తే వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు ఆ కాన్సెప్ట్ అనేది బాగా గుర్తుంటుంది టీచర్ బోర్డు పైన చెప్పిన దానికంటే ఒక వీడియో చూస్తే ఒక మూవీ లాగా వీడియో చూస్తే బాగా గుర్తుంటుంది అందుకనే పిల్లలకి పడుకునే ముందు అలసిపోయి అలసిపోయి ఉంటారు కదా డే అంతా కాలేజ్ లో సో పడుకునే ముందు ఇలాంటి వీడియోస్ చూసి పడుకోండి అని చెప్తాను ఎందుకంటే ఆ టైంలో దే విల్ బి వెరీ క్లోజ్ టు సబ్కాన్షియస్ మైండ్ అనమాట సో ఆ టైంలో ఏది చదివినా మనకి మెమరీలో రిజిస్టర్ అయిపోతుంది ఈజీగా ఇంకోటి బ్రహ్మ ముహూర్తం మార్నింగ్ ఎర్లీగా లేచిందే అంటే ఒక నాలుగున్నరకి ఆ టైంలో లేచి ఏది చదివినా ఒక టెన్ టైమ్స్ మనకి బాగా అది మాత్రం పక్కా అనమాట మనకి ఇప్పుడు కాదు ఓల్డ్ జనరేషన్స్ కూడా అదే చెప్తారు బ్రహ్మముహూర్తం అంటే ఎర్లీ మార్నింగ్ మీరు లేచి చదివేది మైండ్లో అలా ప్రింట్ అయిపోతుంది అంటున్నారు సో ఆ టైంలో చదివితే చదివినా చూసినా అది మైండ్లో అలా ఫిక్స్ అయిపోతుంది ఎందుకంటే చాలా మైండ్ కూడా ఫ్రెష్ గా ఉంటుంది ఆ టైంలో అంటారు దట్ ఆ టైంలో లేచి చదివేదానికి చాలా పవర్ ఉంటుంది అని కూడా అంటుంటారు అవును ఎందుకంటే అట్మాస్ఫియర్ లో నేసెంట్ ఆక్సిజన్ ఉంటుంది ఆ టైంలో అంటే అది సింగిల్ అటామిక్ ఆక్సిజన్ అది మన బ్లడ్లో ఈజీగా కలిసిపోయి ఆక్సిహిమోగ్లోబిన్గా ఫామ్ అవుతుంది సో ఇట్ బ్లడ్ సప్లై ఆ టైంలో బ్రెయిన్కి బాగుంటుంది మనం ఏది చేసినా ఆ టైంలో మెడిటేషన్ చేయండి విజువలైజేషన్ చేయండి అంటే నేను అనాటమిస్ట్ కాకుండా నేను లైఫ్ కోచ్ని కూడా అందుకని ఆ టైంలో నేను చెప్తూ ఉంటాను పిల్లలకి డైలీ మెడిటేషన్ చేయండి నెగిటివ్గా అస్సలు ఆలోచించకండి నెగటివ్గా గా ఆలోచిస్తే ఇంకా మనం మనకి రాదేమో మనం పాస్ కామేమో ఫస్ట్ ఇయర్ అలాంటి నెగటివ్ థాట్స్ చాలా మందిలో ఉంటాయి సో అలా అలా ఆలోచించకండి అసలు ఓన్లీ పాజిటివ్ నేను డిస్టింక్షన్గా వస్తాను నేను వస్తాను మీరు ఒక గోల్ పెట్టుకోండి ఆ గోల్ కి ఎలా రీచ్ అవ్వాలి ప్రతి చిన్న టెస్ట్ సీరియస్గా తీసుకొని చదువుకోండి ఆటోమేటిక్గా మీరు మంచి మార్క్స్తో అనాటమీయే కాదు మెడిసినే పాస్ అయిపోతారు ఎంబీబీఎస్ఏ పాస్ అయిపోతారు సో అంటే మీరు కూడా ఫ్రెండ్లీగా వాళ్ళకి ఇలా చెప్పబట్టి ఏంటంటే వాళ్ళు కొంచెం మీ దగ్గర ఏదైనా అడగాలన్న డేర్గా అడుగుతారు దట్ ఏంటంటే కొంచెం ఇలా ఫ్రీడమ్గా ఉండడం వల్ల ఏంటంటే సబ్జెక్ట్ వాళ్ళు కూడా త్వరగా నేర్చుకోవడానికి ఉంటుంది మీరు కూడా బాగా కలిసిపోతారు నాకు అది అనిపించింది ఇప్పుడు సో అదను ఇంకోటి ఏంటంటే అనాటమీ సబ్జెక్ట్లో మనకి లైక్ ప్రొఫెసర్స్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఒక డెడ్ బాడీని కట్ చేసి వాళ్ళకి లోపల ఉన్నటువంటి పార్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారంట కదా సో మీకు అసలు అంటే కొత్తగా ఉండే చూసే వాళ్ళకి భయం వేస్తుంది కానీ బట్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మీరు అలా డెడ్ బాడీని కట్ చేసి అలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అసలు ఎలా ఉంటుంది మీకు ఫీల్ యాక్చువల్గా ఫస్ట్ మేము పిల్లలకి అనాటమి డిసెక్షన్ ఎంటర్ అయింది మేము చెప్తాం ఏంటంటే మీ గుడి డిసెక్షన్ హాల్ ఇక్కడ నుంచి మీ గుడి డిసెక్షన్ హాల్ దేవుడు ఆ క్యాడవర్ ఆ బాడీ ఇచ్చిన వ్యక్తి ఎంతమంది మన బాడీ బాడీ ఇస్తాను చెప్పండి డిసెక్షన్ గురించి అందరూ ఇవ్వరు కదా ఎవరికో అనాథ బాడీస్ దొరికితే గవర్నమెంట్లో తీసి పెట్టుకుంటారు వాలంటీర్గా ఇచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఉంటారు గొప్ప వ్యక్తులు ఉంటారు కానీ చాలా తక్కువ మంది సో ఫస్ట్ టీచర్ ఒక మెడికల్ ప్రొఫెషనల్కి ఫస్ట్ టీచర్ ఎవరు అంటే మేము క్యాడవర్ అని చెప్పి నేర్పిస్తాం సో డెడ్ బాడీ అండ్ దట్ ఈస్ ద ఓన్లీ ప్లేస్ మన వరల్డ్లో ఒక డెడ్ బాడీ పిల్లలకి నేర్పించేది ఓన్లీ డిసెక్షన్లో మాత్రమే సో వాళ్ళు అనాటమీ డిసెక్ట్ చేసి నేర్చుకుంటే డెఫినెట్గా వాళ్ళు లైఫ్లో మర్చిపోరు వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సర్జరీ చేసినప్పుడు అప్పుడు రియల్ మనిషినే కట్ చేయాల్సి వస్తుంది కదా వాళ్ళ సిన్సిషన్ సర్జరీ చేయాలి కదా సో వాళ్ళు డెడ్ బాడీ చేసినప్పుడే ఆ ధైర్యం అనేది పెరుగుతుంది అండ్ మాకు అలాంటి ఫీలింగ్ ఇప్పుడు లేదండి ఎందుకంటే మేబీ కొత్తల్లో ఫస్ట్ టైం చూసినప్పుడు ఆ భయం అనేది పిల్లలకు ఉంటుంది వాటికి ఆ పోగొట్టిచ్చేస్తాము అండ్ ముఖ్యంగా వాళ్ళు ఓత్ తీసుకుంటారు క్యాడవరిక్ ఓత్ అని ఇప్పుడు ప్రతి మెడికల్ కాలేజీలో కంపల్సరీ సో వాళ్ళు ఫస్ట్ డిసెక్షన్ స్టార్ట్ చేసే ముందు ఆ క్యాడవర్ అనే మన డెడ్ బాడీకి దేవుడు లాగా విలువ ఇవ్వాలి దాంతో ఎగతాళిగా మనం ఏం చేయకూడదు అండ్ ఫోటోస్ తీసుకోకూడదు ఇలాంటివి చేయకూడదు జాగ్రత్తగా మనం నే నేర్చుకోవడానికి జాగ్రత్తగా నేర్చుకోవాలి అంటే లైక్ మీకు అలా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతారు వాళ్ళకు కూడా ఏం చెప్తారు అని అడుగుదాం అనుకున్నాను అవునండి చాలా రూల్స్ ఉంటాయి అంటే క్యాడవరీక్ ఓత్ అనేది మనం ఒక ప్రణాళికగా ఒక ప్రామిస్ తీసుకోవడం అనమాట ఆ డెడ్ బాడీ వ్యక్తిని రెస్పెక్ట్ ఇచ్చి మనం దాన్ని చూడడం మన దానికి శ్రద్ధాంజలి వాళ్ళు ఘటించిన తర్వాతనే డిసెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు ఆ డెడ్ బాడీని సో డైలీ అంటే ఈ ప్రాసెస్ జరుగుతుంది కదా అంటే వారానికి ఆరు రోజులు సాటర్డే ఇంక్లూడింగ్ సాటర్డే వరకు వాళ్ళకి డిసెక్షన్స్ జరుగుతూనే ఉంటాయి ఎవ్రీ డే ప్రతి మెడికల్ కాలేజ్ లో రెండు గంటలు డిసెక్షన్ ఉంటుంది అనాటమీలో అండ్ లైక్ అంటే అంతలా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే నిజంగా చాలా గ్రేట్ అండి ఇంత టఫ్ సబ్జెక్ట్ దట్ ఏంటంటే మెయిన్ అసలు బయ డాక్టర్స్కి అయితే కొంచెం అలవాటు అవుతుంది కానీ బయట వినే వాళ్ళకి డెడ్ బాడీని కట్ చేయడం లోపల పార్ట్స్ అని అనేది నిజంగా చాలా భయంతో కూడిన సబ్జెక్ట్ అని అనుకుంటారు దాన్ని లేదండి అస్సలు భయపడదు అండ్ సే టఫ్ టఫే కాదు అనాటమీ టఫ్ కాదు మనం మన మైండ్ తలుచుకుంటే ఏమైనా చేస్తాం కదా ఈరోజు రాకెట్ సైన్స్ కూడా ప్రతిదీ టఫే చేయాలంటే మ్యాథ్స్ కూడా టఫే అనాటమీ కూడా అలాంటి ఒక సబ్జెక్ట్ అంతే మనం అది ఈజీ అనుకొని ఈజీగా మనం దాన్ని సింపుల్ సింపుల్గా స్టెప్స్ తీసుకుంటూ నేను చెప్పిన చిన్న చిన్న చిటకాలు వాళ్ళు ఫాలో అవుతూ వాళ్ళు చదివితే డెఫినెట్గా డిస్టింక్షన్ తీసుకోవచ్చండి అండ్ నాది అనాటమీ యూట్యూబ్ ఛానల్ ఉంది పిల్లలకి కోవిడ్ టైంలో ఆన్లైన్లో సరే నా నా వంతు ఏదో సర్వీస్ చేయాలని చెప్పి ఆ టైంలో నేను స్టార్ట్ చేయడం జరిగింది స్టా బోర్డులో ఎక్కువగా టీచ్ చేశాను తర్వాత స్టూడియోస్లో కూడా టీచ్ చేశాను సో ఇష్టం ఉన్న పిల్లలు ఆ యూట్యూబ్లో కూడా చూడవచ్చు నా పేరు టైప్ చేస్తే ఆటోమేటిక్గా నా యూట్యూబ్ వీడియోస్ అనాటమీ యూట్యూబ్ వీడియోస్ వస్తాయి రెండు పైకి వీడియోస్ నేను అప్లోడ్ చేశాను అనాటమీ సబ్జెక్ట్లో సో ఆ వీడియోస్ కూడా వాళ్ళకి ఉపయోగపడతాయి చూడాలనుకుంటే ఓకే సో మీరు ఒక అనాటమీ ప్రొఫెసర్గా లైక్ అంటే ఓన్లీ ఎక్స్ప్లెయిన్ చేయడమేనా లేకపోతే సర్జరీస్ చేసేటప్పుడు వాళ్ళ పక్కన కూడా ఉండి చెప్పడం అలా కూడా ఏమైనా చేయొచ్చా మీరు యాక్చువల్గా సర్జరీ అంటే ఎండి చదువుతారు కదా పీజీకి సర్జరీ స్పెషలైజేషన్ వాళ్ళు కూడా ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు సర్జరీ చేసే ముందు ఒకసారి క్యాడవర్లో చూడాలనుకున్న వాళ్ళు వచ్చి నేర్చుకుంటారు ఒకసారి చూస్తారు వాళ్ళ ప్రొఫెసర్స్తో వచ్చి చూస్తారు ఇవాళ కొత్త మెథడ్ ఏంటంటే కాంపిటెన్సీ బేస్డ్ మెడికల్ ఎడ్యుకేషన్ అని స్టార్ట్ చేయడం జరిగింది దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఇయర్ నుంచే పిల్లలకి ఎర్లీ క్లినికల్ ఎక్స్పోజర్ అని చెప్పి క్లినికల్ సైడ్ తీసుకెళ్తూ ఉంటాం అంటే వాళ్ళకి యాడవర్ని చూడడంతో పాటు అక్కడ సర్జరీ సర్జరీ అయిన వ్యక్తులను కూడా చూస్తూ ఉంటారు ఫస్ట్ ఇయర్ నుంచే ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఇయర్లో అనాటమీ చదివింద చదివినాక అది ఎలా అప్లై చేస్తామో క్లినికల్ సైడ్ అనేది ఒక అవగాహన రావడానికి ఒక అండర్స్టాండింగ్ ఉండడానికి అలా ఫస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు తీసుకెళ్ళడం జరుగుతుంది ఒకప్పుడు లేదు పాస్ట్ వన్ టూ ఇయర్స్ నుంచి సిబిఎంఈ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ మెథడ్ ఫాలో అవుతున్నాం లేకంటే ఇంకా మీ మొత్తం కూడా ప్రాసెస్ అంతా టీచింగ్లోనే ఉంటుంది అవునండి అనాటమీ మెయిన్గా టీచింగే అండి మే అనాటమిస్ట్ అంటే ఫస్ట్ ఇయర్లో మెయిన్గా ప్రీ క్లినికల్ సబ్జెక్ట్ అంటాము ఫస్ట్ ఇయర్లో ఫిజియాలజీ బయోకెమిస్ట్రీ అనాటమీ అని మూడు ఉంటాయి అనాటమీయే డెబ్బై శాతం అని చెప్పొచ్చు సెవెంటీ పర్సెంట్ వాళ్ళు చదివేది అనాటమీ ఎందుకంటే ఎక్కువ గంటలు అనాటమీకి కేటాయిస్తున్నారు ఒకప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ చదివేవారు ఈ సబ్జెక్ట్ ఇప్పుడు జస్ట్ వన్ ఇయర్కి తగ్గించడం జరిగింది సో వాళ్ళు వన్ అండ్ హాఫ్ ఇయర్ చదివేది ఇప్పుడు వన్ అండ్ వన్ ఇయర్ లోనే వాళ్ళు కంప్లీట్ చేసుకోవాలన్నమాట సో నేను విన్నారు ఏంటంటే ఒకప్పుడు ఈ సబ్జెక్ట్ కొంచెం ఎక్కువగానే తీసుకునే వాళ్ళు ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే ఈ సబ్జెక్ట్ తీసుకునే వాళ్ళు అయ్యారు అని విన్నాను ఏమంటారు దీనికి అవునండి ఎందుకంటే ఇది క్లినికల్ సబ్జెక్ట్ కాదు కదా ప్రాక్టీస్ చేయడానికి అవకాశాలు తక్కువగా ఉంటున్నాయి టీచింగ్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళే తీసుకుంటారు ముఖ్యంగా ఇది తర్వాత టీచర్గానే మిగిలిపోవాల్సి వస్తుంది వేరే ప్రాక్టీస్ తగ్గి అంటే చేయలేరని కాదు ఎంబీబీఎస్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు అది అలాగే చేసుకోవచ్చు కానీ ఎక్కువ మంది కాలేజెస్లో నాన్ ప్రాక్టీస్ అలవెన్స్ అనేసి సపరేట్గా శాలరీలో ఇస్తారనమాట అలా ఇచ్చే కాలేజెస్లో వాళ్ళు ప్రాక్టీస్ చేయకూడదు అని రూల్ సో చాలా మంది చెయ్యరండి అనాటమిస్ట్ ప్రాక్టీస్ అందుకని దాంట్లో వేరే ఆప్షన్స్ లేవు కదా టీచింగ్ తప్ప అందుకనేసి ఇప్పుడు ఎవరు తీసుకోవడం జరగట్లేదు తక్కువగా రచిత గారు అసలు అనాటమీ సబ్జెక్ట్ లో ఏ ఉంటుంది దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ మీ స్టూడెంట్స్ టిప్స్ వీటన్నిటి గురించి చాలా చక్కగా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు సో మచ్ అండి నాకు ఈ అవకాశం ఇచ్చిన అలా ఛానల్ కి అనాటమీ గురించి ఇంత బాగా చెప్పగలిగే అవకాశం మీరే ఫస్ట్ టైం నాకు ఇచ్చారు చాలా చాలా థ్యాంక్స్ అండి